Hi friends, this is Shokumar. Mir chostunnaru Educational Software Channel. Mir eppudaina na channel subscribe chesukopothe subscribe chesukondi and pakkana unna bell icon kottandi na notifications eppudu meeku vastu untayi and oka like button press cheyandi marchipoddu. And ee roju manam maatladukunnadi entante ee topic nadante how our effect on social media buttons. Ivandi ee effect kosam unnam. Okay. ఎఫెక్ట్ కోసం మనం ఫస్ట్ నేను అయితే సబ్లైమ్ టెక్స్ట్ వాడుతున్నాను. సబ్లైమ్ టెక్స్ట్లో ఒక ఎంటీ బేస్ తీసుకుని దానిలో ఒక ఇండెక్స్ ఫైల్ ఓకే ఇండెక్స్ ఫైల్ తీసుకుని అందులో హెచ్టిఎంఎల్ సో ప్రెస్ చేసిన హెచ్టిఎంఎల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ టైటిల్లో ఏం చేస్తాము అంటే చూడండి, జస్ట్ మనం హౌవర్ ఎఫెక్ట్ అని రాస్తాను. ఓకే హవర్ ఎఫెక్ట్ అని రాసిన తర్వాత సేవ్ చేశాను. అండ్ ఇందులో మనకి లింక్స్ కావాలి కాబట్టి ఈ టెస్ట్ అనే ఫైల్ లోపల ఉన్న ఫైల్స్ ఈ రెండు మాత్రమే. సో నేను లింక్ చేస్తున్నాను దీనికి సిఎస్ స్టైల్ షీట్. ఓకే ఇందులో స్టైల్ డాట్ సిఎస్ఎస్. సో నేను సేవ్ చేశాను. నెక్స్ట్ మనం బాడీలో ఫస్ట్ వచ్చేసరికి మనం ఒక డివ్ టైప్ తీసుకుంటున్నాను. ఓకే డివ్ ట్యాగ్ తీసుకున్నాను, దానిలో ఒక క్లాస్ తీసుకున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసరికి నేమ్ అని ఇస్తాను. ఓకే నేమ్ అని ఇచ్చాను. ఈ దీనిలో నేనేం తీసుకుందాను అనుకుంటున్నాను వచ్చేసి దానికి మనం ముందు ఐకాన్స్ కావాలి కాబట్టి ఐకాన్స్ కోసం నేను సిడిఎన్జేసి అందులోకి వెళ్ళాను. సో మీరు ఈ లింక్ కావాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆ లింక్ ప్రెస్ చేసిన వెంటనే మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఇందులో ఏదైనా సరే మీరు కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని సేమ్ లింక్ చేసుకోండి అందులో పేస్ట్ చేయండి. ఓకే చేసాం. సో మనం ఇక్కడ వచ్చేసరికి ఐ క్లాస్ వచ్చేసరికి ఫేస్బుక్ ఎఫ్ఏబి స్పేస్ ఎఫ్ఏసి సారీ ఎఫ్ఏ హైఫెన్ సికే బుక్ ఎఫ్. ఈ ఐకాన్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సారీ ఐకాన్ వచ్చింది. సారీ గైస్ ఐకాన్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇదే కాపీ చేసుకున్నాం. కాపీ చేసి ఒక 5 పేస్ట్ చేశాము. సో ఈ ఫేస్బుక్ దగ్గర నుంచి తీసేసి ట్విట్టర్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబ్. సో యూట్యూబ్ అయిన తర్వాత లింక్ లిస్ట్ లింక్ లింక్డ్ఇన్లోని మనం సేవ్ చేసుకుని వచ్చినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే ఇన్స్టాగ్రామ్ అయింది. సో మనం ఇది సేవ్ చేసుకుందాం. సిఎస్ఎస్లోకి వెళ్ళాక మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం బాడీ తీసుకుందాం. సో బాడీ లోపల మార్జిన్ వచ్చేసరికి 0 అండ్ పాడింగ్
और चेसर के 0, हाइट और चेसर की 100 VH, डिस्प्ले डिस्प्ले चेसर के फ्लक्स ओके देन फ्लक्स दिस कौन है सो नेक्स्ट अलाइन अलाइन आइटम है मु सेंटर एंड जस्टिफाई जस्टिफाई कंटेंट चेसर की कोड़ा सेंटर बैठ कौन है सो नेक्स्ट मानो आपको बैकग्राउंड कलर ने दिखता ना मेरे इंदा का वीडियो स्टार्टिंग में चूज़ करना अधे कलर ऑफ़ सुनने एस 2C3A47 ओके दें क्लोज़ चेस हम सो मानो इंदा क्या ये इच्छने दी क्लास नेम एंड नेम आने चाहिए ना सो नेम लोकला इटा ట్యాగ్ లో డిస్ప్లే డిస్ప్లే వచ్చేసరికి ఏదో ఇన్లైన్ బ్లాక్ ఇన్లైన్ బ్లాక్ ఓకే అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసరికి ఫాంట్ సైజ్ వచ్చేసరికి 40 pixels అండ్ విడ్త్ వచ్చేసరికి నేను తెచ్చుకున్నా 100 pixels నెక్స్ట్ హైట్ వచ్చేసరికి 100 pixels నెక్స్ట్ లైన్ హైట్ వచ్చేసరికి అందించుకుందాం సేమ్ ఇచ్చుకుందాం ఇంకేముంది చేంజింగ్ ఏ లేదు 100 pixels మాత్రమే ఇచ్చాను సో నెక్స్ట్ లైన్ వచ్చేసరికి టెక్స్చర్ అండ్ సెంటర్ ఇచ్చాను ఓకే నౌ కలర్ కలర్ వచ్చేసరికి నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నాను యాష్ 6A B04C ఓకే నెక్స్ట్ మార్జిన్ వచ్చేసరికి 0 16 pixels నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్సిషన్ ట్రాన్సిషన్ ట్రాన్స్ఫార్మ్ కాదు 0.4 seconds లీనియర్ లీనియర్ ఓకే లీనియర్ పొజిషన్ వచ్చేసరికి రిలేటివ్ ఓకే సేవ్ చేశాను నెక్స్ట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చిందా లేదా ఒకసారి చూద్దాం యా గైస్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది అండ్ మనకి జూమ్ వస్తుంది కదా ఓకే దెన్ నెక్స్ట్ మనం వేరే ఎఫెక్ట్ పెడదాం నేమ్ బిఫోర్ బిఫోర్ వచ్చేసరికి డాట్ నేమ్ కామా ఏ వచ్చేసరికి ఆఫ్టర్ ఆఫ్టర్ సారీ గైస్ సేవ్ చేశాను నెక్స్ట్ క్లోజ్ చేశాను కంటెంట్ వచ్చేసరికి బ్లాంక్ ఇచ్చేస్తున్నాను సో కంటెంట్ వచ్చి బ్లాక్ ఇచ్చేసాను పొజిషన్ అబ్సల్యూట్ నెక్స్ట్ బార్డర్ సైజ్ సారీ బార్డర్ వద్దు బాక్స్ బాక్స్ సైజ్ వచ్చేసరికి బార్డర్ బాక్స్ ఓకే దెన్ విడ్త్ హైట్ ఇచ్చేద్దాం విడ్త్ వచ్చేసరికి 100% ఆల్రెడీ మనం 100 ఇచ్చాం కాబట్టి సో విడ్త్ అయిపోయింది ఇప్పుడు హైట్ ఇచ్చుకుందాం హైట్ వచ్చేసరికి 100 pixels సేవ్ చేశాను నౌ లెఫ్ట్ ఈక్వల్ టు 0 ఓకే లెఫ్ట్ 0 టాప్ కూడా 0 ఇద్దాం టాప్ 0 సో టాప్ కూడా 0 వచ్చింది ట్రాన్సిషన్ ఇద్దాం ట్రాన్సిషన్ ఇద్దాం 0.4 seconds లీనియర్ లీనియర్ ఇది చాలండి ఓకే నెక్స్ట్
sorry guys, dot name e hover effect da hover hover effect che sir ki transform transform scale scale mo y skew pesukunam sorry guys scale scale mo che sir 0.8 okay save chesanu next dot name e hover effect hover before okay before before lo manam border left danto pat border left iskon 4 pixels solid iddam solid so manam left icham kada right kuda iddam okay right ichanu now ippudu transform transform skew manam x direction iskochu okay x direction lo 20 degrees iskunanu save chesanu sar chuddam yeah x direction 20 degrees vachindi okay guys now wide same copy chestunnam paste over before it's on after after ichanu save chesanu now after lopala already mana left to right ichesam kabatti ippudu top next bottom bottom x direction ichesam manam so y direction low minus 20 ichchu so ippudu din save chesanu wow guys chusaru kada ela vachindo okay so idi meeku nachinatlayite na channel subscribe cheyandi marchipovaddu like button matram press cheyadam marchipovaddu ఇక్కడ కింద ఉన్న లైక్ ని ప్రెస్ చేయండి అండ్ కంటెంట్ కూడా ఒక్కసారి కొట్టండి చాలు నాకు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్